సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టపోయింది. పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నాంచరుపల్లి, బక్రీ చెప్పియాల, పొన్నాల, ఎన్సన్పల్లి, తెడకపల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇర్కోడ్, తొర్నాల, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, పెద్దగుండవెల్లి, దుంపలపల్లి, దుబ్బాకలో వడగండ్ల వాన పడింది. ఈ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు ఇతర ఉన్నత అధికారులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హరీష్ రావు. అదితో ఉన్నటువంటి రైతుల్ని ఓదార్చడానికి మరి జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు అందరం కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వడగళ్ళ వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో వారు పర్యటించి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అసలు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మరి 2-3 వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కనుక రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ గ్రామాల్లో కూడా మరి ఎక్కడ కూడా నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు మరి ఫీల్డ్లో పర్యటించి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి వెంటనే పంపాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యంతో, ఈ వడగల్ల వానతో మరి రైతులకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఒక సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటికే 35,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వివరాలు వచ్చాయి. మళ్ళీ నిన్న రాత్రి దాంతో ఇంకా ఎంత నష్టం జరిగిందనే వివరాలు బహుశా ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా చాలా నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంత సహాయం చేసినా పంట పండినంత అయితే పాపం రైతుకు మనం సహాయం అందించలేము. కానీ ఏది ఏమైనా రైతులు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతు నాయకుడు ఉన్నాడు కనుక ఇంకొక ఖర్చు తక్కువ చేసుకునైనా సరే ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, గౌరవ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో అందరూ కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ మరి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ రైతులకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం ఇలా ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు తప్పకుండా అండగా ఉంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కోలాహలంగా సాగుతోంది. ఇవాళ వరంగల్ పశ్చిమ వర్ధన్నపేట స్టేషన్ కనుపర్ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. వరంగల్ డీజిల్ కాలనీలో సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులు భట్టిని కలిశారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వ్యాగన్ వర్క్షాప్ కు తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించలేదని భట్టికి జేఏసీ నేతలు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన భట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. వెంటనే స్పోర్ట్స్ బదిలీలు చేపట్టాలని మరోసారి ఉపాధ్యాయ కుటుంబాలు రోడెక్కాయి. దంపతుల బదిలీల కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ ఎదుట పిల్ల పాపలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు. జీవో 317 అమలులో భాగంగా ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాల్సి ఉన్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయని తెలిపారు. ఒకే చోటికి వెళ్లేందుకు 16 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 13 జిల్లాల స్పోజ్లో స్కూల్ అసిస్టెంట్లు కొంతమందికి ఇచ్చిండ్రు, మిగతా స్కూల్ అసిస్టెంట్లకు ఇవ్వలేరు. అదే విధంగా ఎడ్జిటీలకు, మళ్ళీ పండితులకు, వాళ్ళకు కూడా పీటీలకు ఇంకా ఇవ్వలేరు సార్. దయచేసి మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను కానివ్వండి, పండితులను కానివ్వండి, ఎడ్జిటీలకు కానీ వాళ్ళకు కూడా ఇవ్వండి సార్. సమస్యను త్వరగా పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సిద్దిపేటకు ఒక భర్తనేస్తే మహబూబాబాద్కి భార్యనేసారు. అదే జనగాం జిల్లాలో చేసేటప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు పిల్లలతో చాలా ఆనందంగా ఉండి పిల్లలకు, మేము స్కూల్ కి పిల్లలకు చాలా ఆనందంగా చెప్పేవాళ్ళం సార్. ఇప్పుడు ఆయన సిద్దిపేటకు వెళ్ళడం, ఈమె మహబూబాబాద్కి వెళ్ళడం వల్ల అసలు రావడం పోవడం ఒక 278 కిలోమీటర్స్ అవుతుంది సార్. అసలు వారానికి ఒకసారి కూడా మేము పోవట్లేదు సార్. పిల్లలైతే ఏడుస్తున్నారు. మొన్న మమ్మల్ని కలిసి ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టినందువల్ల మిమ్మల్ని వేడుకుంటున్నాము. అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. 19 జిల్లాలు అందరి స్పౌజులను కలిపారు. మిగిలిన 13 జిల్లాలలో కొంతమంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగిలిన ఎడ్జిటీలు కానీ, పండిట్లు కానీ, పీఈటీలు కానీ వాళ్ళకి ఇవ్వలేదు. జిల్లాలలో, అన్ని జిల్లాలలో అవకాశాలున్నాయి. అవకాశాల మేరకు వాళ్ళందరికీ ఇవ్వచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిశీలించి దంపతులందరినీ కలుపుతారని ఆశిస్తున్నాం సార్.
చేపమందుని పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందారు హైదరాబాద్ బస్సులు బత్తిని సోదరుడు. గత 175 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా బత్తిని కుటుంబం చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతిసారి ఎన్ని వివాదాలు వచ్చినా చేపమందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్లినా సరే చేపమందు ఏటా ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు. అయితే కరోనా కారణంగా 2020 నుంచి చేపమందు పంపిణీ నిలిపివేశారు. కాగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేపమందును బత్తిని సోదరుడు త్వరలో పంపిణీ చేయనున్నారు. జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటలకు చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24 గంటలు నిరంతరంగా పంపిణీ చేస్తున్నాము. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇది జరుగుతుంది. అయితే ఈసారి మాకు గవర్నమెంట్ కూడా అలాగా అన్ని సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా మాకు అలాగే కొద్దిగా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము అందరినీ సీఎం గారిని మినిస్టర్ కేటీఆర్ గారిని మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేయవాడను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా అఖిల పక్ష నాయకులతో చేపట్టాలనుకున్న టీ సేవ్ దీక్ష ఎట్టకేలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైంది. రాష్ట్రంలో పేపర్ లీకేజీ అంశం, సర్కార్ తీరుపై నిరుద్యోగుల గళాన్ని వినిపించడమే లక్ష్యంగా ఈ దీక్షకు పూనుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఈ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై స్ట్రిట్తో కాకుండా సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు పలువురు అఖిల పక్ష నేతలతో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూడా హాజరై మద్దతు తెలిపారు. అందరినీ ఐక్యం చేయడానికి మొన్న ఏర్పడ్డది కాబట్టి నేను ఏ పార్టీ సభ్యుని కాదు, ఇలాంటి ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని నిన్ననే నిర్ణయించుకున్నా. షర్మిల్లా కొట్లాడమంటే అది ఆమె అన్నది, నా ఆత్మరక్షణ కోసం నేను కొట్లాడినా, కొట్టండి చెప్పట్లు. ఎస్, యూ కెనాట్ టచ్, యూ కెనాట్ పులర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ప్రియమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న మిత్రులారా, మీరు ఆ బిడ్డని అంత పెద్ద పేరు గల ఒక ఉండమంటే మామూలు ప్రజల సంగతి ఏంది? నువ్వు ఆమెను ప్రొటెస్ట్ చేసుకోవడానికి నడిచింది. ఆ షాన్ చూడండి, ఆ సీన్ చూడండి, ఆ మొత్తం ఆ పరిస్థితిని చూడండి. కాబట్టి నేను ఆ డ్యూటీలోకి వెళ్ళకపోదలుచుకోలేదు. ఓనా ఆ ప్రియమైన కానిస్టేబుల్లారా, ఓనా ఆ ప్రియమైన పోలీస్ ఆఫీసర్స్ లారా, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకే ఒక డిపార్ట్మెంట్ ను పోలీస్ డిపార్ట్మెంట్ అందులో అఫీషియల్స్ నే పైకి తీసుకొచ్చారు, కానీ ఇంకా దేంట్లో కొలువు రాలేదని చెప్తున్నా 10 ఏళ్ల తర్వాత. అందుకే ఈ 80% ఉన్నటువంటి యువతరానికి ప్రోగ్రాం ఏంటి? నేను ఇవాళ ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం చెప్పని మన తెలుగు తల్లి మన తెలంగాణ బిడ్డకు చెప్పుకోవడానికి వచ్చాను. వాట్ ఈజ్ యువర్ ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం? ఏం చేయాలి ఈ విద్యార్థులు? ఒకవేళ రేపు పరీక్ష పెట్టండి అనుకో, ఏం చేయాలి? ఆ ప్రోగ్రాం తీసుకొని అక్క పార్టీలో ఉన్నోళ్లే కాకుండా చెల్లెల పార్టీలో ఉన్నోళ్లే కాక అందరు గో టు ది విలేజెస్, గ్రామాలకు తరలేండి. ఆమె గ్రామాలు చుట్టి నడిసి 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 వచ్చింది. మీరు గ్రామాలకు తరలండి, ఓట్ల విప్లవం తీసుకురండి. కవులు కళాకారులు రచయితలారా, ఓట్ల యుద్దానికి సిద్ధంగాండి. ప్రతి ఇల్లును మీరు ఒక బూత్ కమిటీ పెట్టండి, ఇల్లునే బూత్ కమిటీగా తయారు చేయండి. వాళ్ళకందరికీ చెప్పండి, నిశ్శబ్ద విప్లవంతో మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డబ్బుతోనే మనం గెలుస్తామనే వాతావరణం తీసుకొచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేదు, ప్రజా ఉద్యమాలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంది, మనం ప్రజా ఉద్యమాలని సంగీతం చేద్దాం, ప్రజా మూమెంట్లు బిల్డప్ చేద్దాం, మన ప్రజలే మన శక్తి అని చెప్పుదాం. ఆ చెప్పడం వల్లే మనం గెలుస్తామని చెప్తూ అందుగురించే మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, ఎన్ని గ్రామాలున్నాయి, ఆ గ్రామాల్లో ఎంత జడ్పీటీసీలు ఉన్నారు, ఎంత ఎంపీటీసీలు ఉన్నారు, ఆ మొత్తం కలిసి 3-4 వేల మంది రాజకీయ శక్తిగా ఎదగాలి. వాళ్లను మన పార్టీ, నా బిడ్డకు చెప్తున్నా, నువ్వు వాళ్ళను ముందు తయారు చేయి, కొట్టండి చప్పట్లు. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇది నా సలహా మాత్రమే, లేకుంటే మనం చాలా బక్కపలసలం. మనము పిల్లితో కొట్లాడుతున్న ఎలకలం, మన ఎత్తుగడలు చాలా బాగుండాలి.
హైదరాబాద్ రహమత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి గోడ కులి, 8 నెలల చిన్నారి జీవనిక మృతి చెందింది. నారాయణ కేడికి చెందిన దంపతులు శ్రీకాంత్, జగదేవిలు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి రహమత్ నగర్ లోని ఓం నగర్ లో ఓ రేకుల గదిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె జీవనిక రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న 4 అంతస్తుల భవనం రేలింగ్ కూలి దాని నుంచి రాళ్లు జారి రేకుల గదిపై పడ్డాయి. రేకుల గదిలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిపై రాళ్లు పడ్డాయి. దీంతో జీవనిక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి కురిసిన అకాల వర్షానికి చాలా చోట్ల వరి పంట నేల కొరిగింది. ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దైందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మేడం బాలకృష్ణ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం, జంగరాయ్, గవలపల్లి, శాలిపేట, గజగెట్లపల్లి గ్రామాలలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, గోపాలరెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల పురం అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తడిసిన ధాన్యాన్ని, నేల కొరిగిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులు, నాయకులు మాట్లాడుతూ అకాల వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగిందని, వేసిన 2.5 ఎకరాలలో మరి వరి పంట పూర్తిగా సుమారు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, అకాల వర్షం రావడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, గోపాలరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల పురం అధ్యక్షులు శివకుమార్, మాజీ డీసీ ఎంఎస్ డైరెక్టర్ గోపాలరెడ్డి, రామచంద్రం, వెంకటేష్, రాజు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మరియు వడగండ్లతోటి పంట నష్టం జరిగిందాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మడూర్, శాలిపేట్, గవలపల్లి, జంగరాయ్ గ్రామాలను తిరగడం జరిగింది. అకాల వర్షాల వల్ల రైతులకు పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టాన్ని వెంటనే కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ప్రతి మండల్లో వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగిందో దాన్ని నష్టం అంచనా వేసి ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలు, రైతులు చాలా నష్టపోయినరు. ఇందుకు పరిహారంగా తడిసిన ధాన్యం కలర్ మారినా రంగు మారినా తప్పనిసరి కంపల్సరీ కొని వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా వర్షం పడ్డప్పుడు 10,000 ఇస్తే ఎకరాకు అని చెప్పిండు. ఇంతవరకు ఏం స్పందించలేదు. కనీసం ఇప్పుడన్నా ప్రజల రైతుల కష్టాలు చూసి, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు చూసి ఇప్పుడన్నా వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచినావు. కంపల్సరీ వాళ్ళకి ఇప్పుడు చేస్తేనే మళ్ళీ ఒకసారి నీకు అడగడానికి, ఓట్లు అడగడానికి ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడన్నా గుర్తించి ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం కలిగించి మెదక్ జిల్లా నర్సింగి మండలంలో కాంగ్రెస్ నాయకులు రైతులను పరామర్శించారు. వర్షానికి తడిసిన రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి నర్సింగి మండలంలో వరి ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇదివరకే ప్రారంభం చేసి ఉంటే పంట నష్టం జరిగి ఉండేది కాదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నర్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, గోండా స్వామి యాదవ్, శంకర్ నాయక్, కేశవులు, ఎల్లం, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, గణేష్, ఖుర్షీద్ బాయ్, జగన్, గోపాల్, నరేష్, సుభాష్, మధు, నవీన్, మహిపాల్, బాషా తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన నార్సింగ్ మండల కేంద్రంలో కాంటలు లేటు కావడం వల్ల, అకాల వర్షం పడడం వల్ల కూడా రైతులకు చాలా నష్టం జరిగింది. ప్రభుత్వము రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అధికార యంత్రాంగం కూడా అల్లాలు ఆంట స్టార్ట్ చేయకపోవడం వల్ల కూడా నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి అధికారులు, ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ కానీ స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సింగి మండలంలోని మనము నర్సింగి వద్ద ఈ రైతు కల్లాల కాడ ఉన్నాం. గత 25 రోజుల నుండే వడ్లు కోతలు స్టార్ట్ అయినప్పటికీ మరి ప్రభుత్వం ముందుగా కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన అకాల వర్షాలు పడి తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు. ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించి నష్టపోయిన రైతులకు మరియు నానిపోయి కొట్టుకపోయిన రైతులకు కూడా స్పందించి వెంటనే తగిన ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
చిన్నశంకరంపేట మండల పరిధిలోని చందాపూర్ గ్రామంలో ఎస్ఐ సుభాష్ కొడ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పోలీసులపై ఉన్న అపోహలు తొలగించేందుకే పోలీస్ కనెక్టివిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా దళారులను అడ్డుపెట్టుకుని కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు తెలపాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించడంతో ప్రజలందరూ కొంత సొమ్ము జమ చేసి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలోనే గ్రామానికి చెందిన కొంతమంది ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులకు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తామని సూచించడంతో ఆయన గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐలు సుభాష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు, రంజిత్, సర్పంచ్ పడాల రమాదేవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నర్సింహులు, జంగరాయ్ ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పడాల శ్రీనివాస్, శివరాములు, సిద్ధిరాములు గౌడ్, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శంకరపేట ఆరు మండలం చిన్నాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో అంటే పోలీసులపై ఉన్నటువంటి అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరూ పోలీసు వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని, అదేవిధంగా పోలీస్ స్టేషన్ రావడానికి కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేయడానికి కానీ దళారులను మధ్య వ్యవస్థను నమ్మకుండా డైరెక్ట్ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావాలని, అదేవిధంగా ఊర్లో ఇలాంటి దొంగతనంకు సంబంధించినటువంటి వాహనాలు కొనుగోలు చేయకుండా ఉండాలని, అందరూ కూడా నంబర్ ప్లేట్లు తర్వాత వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అడగడంతోనే గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ గారితో పాటుగా మాజీ సర్పంచులు, ప్రజెంట్ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, తర్వాత పెద్ద మనుషులు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి మేము సహాయం చేస్తాం, మేము చేస్తామని చెప్పి ముందరికి రావడం అనేది విధంగా హర్షించదగ్గ విషయం. అకాల వర్షానికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దైంది. వ్యవసాయ పొలంలో ధాన్యం పూర్తిగా నీలరాలిపోయింది. మెదక్ జిల్లా నర్సింగి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వారం రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభించారు. ధాన్యాన్ని ఆరబెట్టిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయి నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు ముందుగానే ప్రారంభించినా కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షంతో నష్టపోయామని రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా దాపురించిందని, వరి ధాన్యం కాపాడుకోవడానికి టార్పలిన్లో అద్దెకు తీసుకువచ్చి పంటలను కాపాడుకున్నా కొనుగోలు కేంద్రాల సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. రైతులపై సవతి ప్రేమ చూపిస్తుందని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పచ్చి ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చాడు కేసీఆర్, అప్పుడు ధాన్యాన్ని కూడా కొనుక్కున్నారని కోరుతున్నాం. ఎన్ని ఇకపోతామో కదా, మళ్ళా వర్షానికి దాన్ని ఇవన్నీ నీ అవి నాయి ఎన్ని రోజులు అవుతుంది పోసి? ఆరు రోజులు అవుతుంది. కుప్ప అవి పెట్టుకుంటలేదు కాంట, ఏది కాలేదు, ఐకేప్ సెంటర్ రాలేదు, పట్టించుకుంటలేదు. ఇవి కళ్ళల మీద ఇంటే ఉన్నాయి. అవి ఊళ్ళు రాజకీయ నాయకులు రాలే, కాంటలు మోపు చేయలేదు, కాంట పెట్టలేదు, వడ్లన్నీ ఇంటే ఉన్నాయి. రాత్రి భారీ వర్షం పడి వర్షం అన్ని కొట్టుకుపోతున్నాయి. వాళ్ళు కొట్టుకుంటే రైస్ వీలు మస్తుగా ఉన్నాయి. లారీ మరి కొత్తగా వస్తున్నాయి, లారీలు యాకీలు వస్తున్నాయి తెలియదు. కరీలు అయితే కంట్రోల్ స్టార్ట్ కాలేదు. వాన కొట్టి వర్షకు వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక మరి ఇక దానికి ఏమి నిర్ణయం చేస్తారు? ఇక ఏమి ఆశ లేకుంటున్నాము. మాకు చేతనైన కొడుకులు లేరు, చేతనైన కొడుకు ఇట్లా చచ్చిపోయిండు, ఇద్దరు పిల్లలు.
ఇక వాళ్ళని చూసుకుంటా నేను వ్యవసాయం చేస్తే ఇప్పుడు అన్ని కొట్టుకుపోయినాయి వడ్లు. ఎన్ని రోజులమ్మ ఇక్కడ తీసుకొచ్చి వడ్లు? 3 రోజులే. స్టార్ట్ చేయలేదు, ఎండ పోసినాయి అన్ని కొట్టుకుపోయినాయి. ఈ అకాల వర్షంకి రాళ్ల వానకు కోసుకొచ్చిన కుప్పలు పోసిన వాళ్ళు కాంటాక్ట్ చాలా చేసినారు. ఇప్పుడు 3 కేంద్రాలు తయారైనాయి ఈసారి. ఇప్పుడు ఏ కేంద్రం కూడా ఇప్పటికి కాంటాక్ట్ చాలా కాలే, అన్ని కొట్టుకుపోతున్నాయి. కోతల మీద ఉన్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. జాగ పోస్తుంటాం కూడా ఇక్కడ జాగ ఉండలేదు. పరిస్థితికి ఇట్లుంది వాతావరణం. రైతులు మాత్రం మొత్తం ఏం లాభం లేదు. రైతు ధరలకు అయితే ఉన్నది ఇది. ఇక ఇంత ఉండి కూడా ఇంత బాధ నచ్చింది. ఇప్పటి సంటర్ చాలు చేస్తేనేమో ఈ ఎండిన వాళ్ళు కూడా నానుతున్నాయి. ఇట్లా కొయ్యని వాళ్ళేమో అట్లా పొలంలో రాలిపోతున్నాయి. కోసినవి కూడా ఇక్కడ నాని కొట్టకపోతున్నాయి. ఏం లాభం? సంటలు ఉండి కూడా 3 సంటలు రాని లాభం లేకుంటుంది మాకు. నిజాంపేట మండల వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు రాంపూర్, నస్కల్ నగరం, చల్మిడ నిజాంపేట గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు రైతుల పంట పొలాలు నేల కురిగాయి. అదేవిధంగా మొక్కజొన్న పంటతో పాటు భారీ వృక్షాలు, మామిడికాయలు నేల రాలిపోయాయి. అదేవిధంగా నందిగమ్మ గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబోసిన వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వీచిన ఈదురుగాలులకు మాజీ ఎంపీ టీసీ వెంకటస్వామి కౌలు చేసుకున్న 4 ఎకరాల వరి పంట నేలకు ఒరిగింది. రైతులు పంట పొలాలు కోసి 10 రోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని కళ్లాల్లో ఎండపెట్టుకోవడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ అకాల వర్షాలకు వరిధాన్యం తడిసేవి కావని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలుకు ఒక 4 ఎకరాలు కౌలుకు పట్టుకొని పొలము నాటేస్తే 3 ఎకరాల వరకు గాలివానకు పొలం అంతా మొత్తము ఈ కింద పడిపోవడం జరిగింది. ఈ కౌలుకు పట్టుకొని చాలా లాస్లో ఉన్నాము. ఈ అకాల వర్షాల కారణంగా పొలం అయితే పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. ఈ నీళ్లు సరిపోకపోతే ఉడక వేరే వాళ్ళ బోరు నుంచి ఉడక నెల మందం ఒక 20,000 మాట్లాడుకొని వాటర్ తీసుకొచ్చి పారబెట్టుకొని మడిమడికి పైపులు వేసుకొని పారబెట్టుకుంటుంటే కూడా ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతినది. కాబట్టి అధికారులు సకాలంలో స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని పోలీసులు విచారిస్తుండగా స్పృహతాపి కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసుపై విచారిస్తుండగా చిరంజీవి కుప్పకూలడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నిందితుడిని హఠాన్ మరణంతో పోలీసులు కొట్టే చంపారంటూ మృతుని బంధువులు గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పోలీసులు కొట్టడంతోనే మరణించారని కుటుంబీకులు ఆరోపించారు. అని ఆయన నంబర్ తీసుకున్నారు. ఆయన నంబర్ తీసుకొని బండిని ఒక అర్ధగంట పంపించేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ గురించే మేము ఏం అంటలేము. దీన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే ఎల్మినగర్ తీసుకుపోతున్నాను నేను రాబాబు అని తీసుకుపోయి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఎల్మినగర్లో ఇంకా వేరే టోల్ని అడిగినాం మేము, ఇట్లా బాబుని తీసుకొచ్చిండ్రు మరి ఎందుకు తీసుకొచ్చినారు సార్ అంటే మేమే బాబుని తీసుకొచ్చినామా, ఎవరు చెప్పిండ్రు మీకు అని అడుగుతున్నాం. లేదు సార్, మాకు ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళు చెప్పిండ్రు అంటే లేదు, అక్కడ ఎవరు తీసుకురాలేదు అంటే మళ్ళీ మీరుపేటకి ఫోన్ చేసి మీరుపేటలో అడిగినాం. అడిగితే వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరు ఇన్ఫర్మేషన్ గురించి ఏం రాలేదమ్మా, ఎవరు చెప్పిండ్రు మీకు ఇట్లా తీసుకొచ్చినామని. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదన్నారు. అంటే సరే కానీ మళ్ళా ఆ ఫోన్కే ట్రై చేస్తున్నాం, వాళ్ళ ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురటైంది. 100,000 ఒరిజినల్ నోట్లకు 3 లక్షల నకిలీ నోట్ల చొప్పున నడుస్తున్న అక్రమ దందాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో మొత్తం 13 మందిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 30 లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో ఇంటర్స్టేట్ ర్యాకెట్ అది మనము బస్ చేయడం జరిగింది, వీళ్ళు పట్టుకోవడం జరిగింది. టోటల్ 13 మెంబర్స్ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 లాక్స్ వరకు ఫేక్
ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. కిరాణా షాప్స్ కావచ్చు, లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టికులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారు అని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టికులర్ గ్యాంగ్ అన్నది పట్టుకున్నాము. సో ఇందులో టోటల్ మనము 13 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఒడిశా నుంచి ఉన్నారు. మెయిన్ ఇందులో కోనేటి రాజేష్ అని, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ గోపాల్పూర్ మండల్ ఆఫ్ ఒడిశా. హీ వాజ్ వర్కింగ్ అర్లియర్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ బంజారా హిల్స్ యాజ్ అ కర్ణాటక బెంగళూరులో ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ర్యాపిడో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 21న రాత్రి వేళ స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి ర్యాపిడో బైక్ను బుక్ చేసుకుంది. బైక్పై ఈ యువతి ఎక్కిన వెంటనే ఓటీపీ వస్తుందనే సాకుతో డ్రైవర్ మొబైల్ను తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా దొడ్ల బల్లాపూర్ రోడ్డు వైపు బైక్ను తిప్పాడు. దీంతో ఆందోళన చెందిన యువతి బీఎంఎస్ కళాశాల వద్ద బైక్ నుంచి కిందకు దూకి ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికుల సహాయంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.